ఇప్పుడు ఈ పంట నష్టం రాసే దాంట్లో కూడా మోసం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఒరిజినల్ గా లాస్ పోయిన వాళ్ళది కాకుండా వేరే వాళ్ళవి కూడా రాయాలని వాళ్ళ తరఫున మామూలుగా పార్టీ వర్డ్ గా రాసుకోవాలని లిస్టు తయారు చేస్తున్నారు. ఇది ఒరిజినల్ లిస్ట్ మామూలుగా ఈ నాలుగు రోజుల్లో బయట పెట్టాలి. తర్వాత మళ్ళీ ఇక మీరు ఏది రాసుకున్నా కానీ మా ముందు రైతుకి నష్టపోయిన వాళ్ళందరికీ రావాలి, లిస్ట్ బయటికి రావాలి ముందు. నేను ఈ నాలుగు రోజుల్లోనే రావాలి, తర్వాత రావటం కాదు. అది 6 లక్షలు పోయినాయి కళ్ళ ముందు, రాసే దిక్కు లేదు. కౌలు రైతే, కౌలు రైతు బాధ. కౌలు రైతులు కులాలు మతాలు అంటగట్టాడు. కౌలు రైతు అనేవాడు సమాజానికి పట్టడం అన్నం పెట్టాడు. అన్ని పేదవర్గాలు కూడా కౌలు రైతుల్లో ఉన్నారు. ఊళ్ళో వ్యవసాయం చేయలేని రైతు, పట్టణాల్లో నగరాల్లో వాళ్ళ పిల్లల చదువులు బయటికి వెళ్ళిన వాళ్ళు, ఊళ్ళో సామాన్య రైతుకి, కౌలు రైతుకి, పేద రైతులకి ఎకరమో 2 ఎకరమో 3 ఎకరమో 5 ఎకరమో 10 ఎకరమో కౌలుకి ఇస్తే వాళ్ళు బతికిస్తున్నారు ఈ భూమిని. నేను వాళ్ళని రాయను, నేను వాళ్ళు కౌలు రైతులు. ఏందే ఈ వివక్ష ఏంటి, ఈ దౌర్భాగ్యం ఏంటి? ఇదే పుల్లూరు పంచాయతీలో కోట్ల రూపాయలు తినేశారు పరిహారంలో. కలెక్టర్ వచ్చాడు, కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, విఆర్ఓ సస్పెండ్ అయ్యాడు, నీ బోగస్ రైతు భరోసా కేంద్రం కూడా సస్పెండ్ అయ్యాడు. మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, మళ్ళీ వాళ్ళు అక్కడ పెత్తనం చేస్తున్నారు. ఈ రైతుకు ధైర్యం చెప్పాల్సిన రైతు భరోసా సిబ్బంది రాస్తారో లేదో తెలియదు, ఎవరు పేర్లు రాశారో తెలియదు. ఆ రైతు ఏమన్నా అంటే ఇచ్చేదో సచ్చేదో ఏటో వస్తుంది. ముందు మా పేర్లన్నా బోర్డులో ఉందా, లిస్టులో ఉందా? కనీసం ఆ లిస్టులు కట్టండి, మాకు రాశారో సచ్చారో తెలుస్తుంది అనే అభద్రత ఒక రైతుకు వచ్చిందంటే సిగ్గుపడాలి ప్రభుత్వాలు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చూడవయ్యా, ఒక్కరోజు నాగార్జున సార్ నీళ్ళు నడిసేది, ఏంటి పాపం, రాత్రి డ్యాముల్లో నీళ్లుండి, అరే సముద్రంలో ఇన్ని వేల టీఎంసీలు వెళ్తే మనకిచ్చే కోట అయిపోయిందా? చుట్టూ చూపుగా ఒక రోజు వస్తాయా? ఏమే మంత్రులు ఎందుకయ్యా మీరు గడిపేయటనుకున్నారా? ఎందుకయ్యా మీరు మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులు లేకపోతే జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి పరదాలు కట్టు రావయ్యా పుల్లూరు, దా పరదాలు ఫుల్ కడతారు నీకు. మా కుమారెడ్డి కూడా బయటికి రాడు, మమ్మల్ని ఎవరు నువ్వు అరెస్ట్ చేయాల్సిన అవసరంలో కూడా లేదు, మేమందరం ఊరు బయటకు వచ్చేస్తాం. శుభ్రం పరదాలు కడతారు, హెలికాప్టర్ దిగు చూడు, చూడు ఈ రైతు కష్టం చూడు, ఈ రైతు బాధ చూడు. గవర్నర్ దగ్గరికి పోయాడంటే దేనికి, ఆడిని బీగుతాడన్న మంత్రి, ఈయన బీగుతాడు. నువ్వు ఎవడిని బీక్కుంటే మాకు ఎందుకయ్యా? ఎంటికే బీగమంటే 4 ఎమ్మెల్సీలు బీకేశారు. మొన్న ఒకళ్ళు ఫోటో తీయడానికి వచ్చారండి, నువ్వు తెలుగుదేశం చక్కగా తోడుకో మమ్మల్ని ఫోటో తీయడం, నాయకుడేమైపోయారని అడిగారు. మా అబ్బాయి ఆడకుండా దాంట్లో కూడా అట్టా, మా ఇంట్లో ఎంత వివక్షగా ఎంత బాధ్యత రాయిచ్చింగ్ అధికారులు కూడా కొంతమంది అట్టని రాశారు. మాట్లాడటం కానీ కాబట్టి ఇవన్నీ కూడా ముందు రైతుకి 50,000 నష్టపరిహారం ఇస్తే తప్ప మొక్కజొన్న రైతు బతికే పరిస్థితి లేదు. మామిడికి 11 సార్లు మందు కొట్టాడు, ఇప్పుడు బులిబాబు చెబుతున్నాడు.